ఈ డోకు పర్రు అనే మామూలు గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక మహాక్షేత్రంగా మలిచినటువంటి విధానం చూస్తుంటే కనుక ఆ క్రెడిబిలిటీ అంతా మా మిత్రుడు కృష్ణారెడ్డి గారికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగ దినాన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన విధానం కానీ ఆయన కళ్యాణ మహోత్సవంలో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి ముఖ్యమంత్రి సత్యమణి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదు, వారు చెప్తుండేవారు మీరు ఒకసారి రావాలి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తుండేవారు, ఇదిగో వద్దాం అనుకున్నాను. ఈరోజు అనుకోకుండా వారు ఏం చేస్తున్నారు అంటే ఇక టూ డేస్ ఖాళీగా ఉంది వచ్చేయకూడదు అంటే మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈసారి పండుగ నేను మా మిత్రుడు కృష్ణారెడ్డి గారితో చేసుకుంటాను డోకిపర్లో. మీకు అభ్యంతరం అంటే ఏం పర్వాలేదు, ప్రతి సంవత్సరం చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు, ఈసారి అక్కడ చేసుకోమన్నారు. నేను ఆయన కోసం వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇది మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మా దంపతులు ఇద్దరిని ఈయన ద్వారా పిలిపించారు అన్నటువంటి ఒక గుడ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది ఒక అదృష్టము. చూస్తుంటే కనుక మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ వీళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే తిరుపతి మహాక్షేత్రం వరకు వెళ్ళక్కర్లేదు, అక్కడ ఏవైతే సేవలు లభిస్తాయో ఏ రకమైన అనుభూతి ఉంటుందో ఆ అనుభూతి ఇక్కడ ఈ దగ్గర ఈ ప్రజలందరికీ అందజేసినందుకు ఈ గ్రామ వాస్తవ్యమైనటువంటి మిత్రుడు మెగాకృష్ణారెడ్డి ఆయన పూజన సుకృతం, ఆయన ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా చేయించుకున్నారు, ఈ సేవలన్నీ చేయించుకున్నారు అని ఆ పుణ్యం ఆయనకు దక్కించినందుకు ఆయన చరితార్థుడు, ఆయన ఎంతో పుణ్యం చేసుకున్న మనిషి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు వారి అమ్మ నాన్నలని అందరినీ కూడాను నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగొండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు.